సార్ నమస్తే సీతారాం గారు. సార్ ఏంది అసలు ప్రస్తుతం అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మీకు కృష్ణరాజు గారు చూశారు, చిరంజీవి గారు చూశారు, దాసనారాయణ గారు వీళ్ళందరితో ప్రయాణం చేశారు. ఇప్పుడు నాలుగో వ్యక్తి పవన్ కళ్యాణ్ అదే ప్రాంతం నుంచి వచ్చి రాజకీయాలు ఇటు సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడు. నిజంగా ఆయన గురించి మీకు అసలు ఎలా ఉండబోతుంది ఆయన జీవితం మీకు తెలిసిన అనుభవం ప్రకారంగా? ఒక విధంగా సినిమా నటులు మన తెలుగులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రారంభించిన తర్వాత ఇంక తర్వాత దాని గ్యాప్ వచ్చేసిందండి. ఇంకో ఏ నటుడు కూడా ఆ రేంజ్లో సక్సెస్ అయినటువంటి ఉన్నటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి రెండు ఇటు ప్రజలతో సంబంధాలు ఇటు మూవీస్తో ఉన్నటువంటి సెల్యులాయిడ్ పడిన వచ్చినటువంటి గొప్ప మూవీస్ ఉన్నటువంటి ప్రజలు ప్రేమించగలిగినటువంటి వ్యక్తి క్యాస్ట్ కాదు. ఆయన క్యాస్ట్ సంబంధించే కనుక రామారావు గారు కనుక ఆ కాన్సెప్ట్తో వెళ్ళి ఉంటే ఆయన గెలుచుండేవాడు కాదు. ఆయన ప్రజల మనిషిగా, ప్రజలతో అవినాభావం సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలతో విలీనమైపోయి లీనమైపోయినటువంటి వ్యక్తిగా, ఆ కుటుంబాలతో ఒక రాముడుగానో కృష్ణుడుగానో రంగడుగానో చూసినటువంటి వ్యక్తులుగా, అదేవిధంగా అంటే హీరోయిక్ పొలిటికల్గా వచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఎన్టీ రామారావు గారు. చాలా ప్రయత్నం జరిగింది అటు తమిళనాడు ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్, ఇద్దరే మిగిలేదు సౌత్ ఇండియాలో. అక్కడ ప్రేమ నజీర్ వచ్చాడు, ఇక్కడ కర్ణాటకలో చాలామంది నటులు వచ్చారు, రాజకుమార్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఏం చేతను ఫెయిల్ అయ్యారంటే ఆ నిజాయితీ, ఆ నిష్కపటం అనేటువంటి ఉన్నది ఉన్నట్టుగా ఎదురుగుండా మనిషి ఎదురుగుండా మాట్లాడటం అనేటువంటిది, అది చాలా అరుదైనటువంటి క్యారెక్టర్స్ అలా ఒక ఎన్టీ రామారావు గారికి. ఎన్టీ రామారావు గారి సక్సెస్ కూడా కారణం ఏంటంటే ఎంజీఆర్ సపోర్ట్ ఇవ్వటం వల్ల, ఆయన ఎంజీఆర్తో ఉన్నట్టు సాన్నిహిత్యం. ఆఖరి రోజుల్లో కూడా ఎంజీఆర్ కూడా ఎన్టీ రామారావు గారికి ఇక్కడ రాజకీయాలకు వస్తున్నానని చెప్పినప్పుడు ఎన్టీ రామారావు చెప్పారు నాకు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించడం ఒక మంచి ప్రాపర్టీని ఆయన ఎన్టీ రామారావు గారికి ఇప్పించడం జరిగింది. అది బాలకృష్ణకి ఆయన కొనిపెట్టారు రామారావు గారు, ఆయన పేరును రాశారు. అది ఆ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఆయన మీరు వెళ్ళాలి అక్కడ రాష్ట్రం, మా తమిళనాడు ఎలా పాడైపోతుందో మీ రాష్ట్రం కూడా పాడైపోతుంది, మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి, నేను సక్సెస్ అయినటువంటి చెవరలెట్ టింపాలకవర్ ఏదైతే ఉందో ఆ చెవరలెట్ వ్యాన్ మీకు ఇస్తాను. ఆయన తిరిగినటువంటి వ్యాన్ అండి వేళకోట రామారావు గారి దగ్గర, ఆ చైతన్య ఆయన పెట్టిన పేరు అది. అది తీసుకుని వచ్చి పార్టీని ప్రారంభించడం, 9 నెలల్లో పార్టీ ప్రారంభించడం, పార్టీ సక్సెస్ అవ్వటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అదంతా ఒక పెద్ద ఒక ఏంటంటే ఒక సీరియల్ మూవీ లాంటిది అది. అంచేత ఏంటంటే అంత మళ్ళీ ఆ క్యాలిబర్ ఉన్నటువంటి నటుడు తెలుగు రాష్ట్రాల్లో లేరండి నాకు తెలిసి. ఎందుకంటే ఆ ప్రయత్నం జరిగింది కానీ ఎవరు చేయలేకపోయారు. ఇండివిజువల్గా వ్యక్తిత్వం ఒక ఏదో కొన్ని ప్రాంతాలకో, కొన్ని వర్గాలకో, కొన్ని కులాలకో, కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులే తప్ప మొత్తం ప్రజలంతా ప్రేమించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక్కరు మాత్రం. ఆయనకి ఆ క్రెడిబిలిటీ ఆయన ఒక్కరికే దక్కు, ఇంకెవరికి దక్కదండి. చాలా ప్రయత్నాలు జరిగినాయి, ఎంతోమంది పార్టీలు అవి పెట్టడం కోసం, పడగొట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కృష్ణ గారు కూడా ఆయన సొంతంగా ప్రయత్నం చేయలేకే కాంగ్రెస్లో చేరి రామారావు గారు తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాగభూషణ గారు, అంతకుముందు విలన పాత్రలు వేసినటువంటి నాగభూషణ గారు కూడా ఎన్టీ రామారావు గారు పెద్ద ధ్వజం ఎత్తినటువంటి వ్యక్తి, కానీ ఏమీ చేయలేకపోయారు. ఇలాగ ఇండస్ట్రీ నుంచి కొంతమంది కొంత ప్రయత్నాలు చేసినా ఎన్టీ రామారావు గారు కనుసరణలో కూడా నిలబడలేకపోయినారు. అంచేత వాళ్ళు ఎందుకంటే వాళ్ళు టెంపరీ ఆర్టిస్ట్గా వచ్చారు, రామారావు గారు దానికి కమిట్ అయిపోయి వచ్చారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే తెలుగు భాష మీద అభిమానంతో, తెలుగు అనేటువంటి మళ్ళీ కృష్ణదేవరాయల తర్వాత అంత అభిమానమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు ఒకరే. ఆయన పెట్టిన పేర్లు చూస్తేనే ఆశ్చర్యస్తుందండి. దేనికైనా తెలుగు లేకుండా ఎప్పుడు పేరు పెట్టలేదు తెలుగు, ఆయన పేరు ఎక్కడా పెట్టుకోలేదు. ఆయన తెలుగు అనే భాష మీద ఉన్నటువంటి అభిమానంతో తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ భాషని దినదిన అభివృద్ధి చెంది భారతదేశంలో ఒక ఎక్కువ భాష మాట్లాడే, హిందీ తర్వాత ఎక్కువ భాష మాట్లాడేటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళే కాబట్టి దాన్ని ఒక గొప్ప స్థితికి తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రాన్ని కల్పించాలనేటువంటి ప్రయత్నంలో ఆయన చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది. కానీ వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో ఓడిపోయాడు, ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు, నిక్కచ్చిగా ఉన్నటువంటి మనస్తత్వం. ఎవరైనా సరే కుటుంబంలో ఎవరైనా సరే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా, తన రాజకీయంలో నమ్మినటువంటి సిద్ధాంతాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బలైపోయినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు, ఏకైక సినిమా నటుడు ఈ భారతదేశ చరిత్రలో, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఒక కొద్దిమంది ఎవరైనా నటులున్నా రీగన్ రొనాల్డ్ రీగన్ సక్సెస్ అయ్యారు. అదేవిధంగా కొంతమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప రామారావు గారిలా ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి వాడు చాలా తక్కువ అరుదైనటువంటి.
అలా రామారావుతో ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టినటువంటి వెంటనే పార్టీ పెట్టిన వెంటనే 1982 ఏప్రిల్ 29 పార్టీ స్టార్ట్ చేసినప్పుడు మార్చి 29 పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఏప్రిల్ 2 నాకు ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయన ఇచ్చాను. అద్భుతమైన ఇంటర్వ్యూ. ఏపీకి ప్రసాద్ గారిని కూడా తీసుకెళ్ళండి. ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్గా ఉన్నారు. అంటే నేను ఏప్రిల్ 2 మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అని అన్నారు. ఏంటి సార్ దాని ప్రత్యేకత ఏంటంటే 3 నాలుగు రోజులు అయిపోతుంది పార్టీ పెట్టి మధ్య మాకు లేట్ అయిపోతుందంటే మీకు ప్రత్యేకమైంది, చాలామంది చేసి ఉండొచ్చు, మీకు స్పెషల్గా ఇంటర్వ్యూ ఇస్తాను, అన్నీ మీరు ఏదైనా అడిగి రావచ్చు, బ్లాంక్ పేపర్ తెచ్చుకోండి, మీరు మీరు ఏం అడగదలుచుకుని అన్నింటికి ఆన్సర్ ఇస్తాను నేను. అంటే నాకు ఆయనతోటి చదువుకున్న రోజుల నుంచి నేను ఫ్యాన్ కావటం వల్ల, ఆయనతోటి సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల, మద్రాసు తరచుకు వెళ్ళటం వల్ల, మా తల్లిగారు అదే డివిఎస్ రాజు గారు మా పక్క ఊరండి, నడిపిన వారే మా సంబంధించిన బంధువుల వాళ్ళు, ఆయన డివిఎస్ రాజు గారికి ఆయన ఉన్నటువంటి బంధుత్వ సంబంధాలు, సినిమా సంబంధాలు కదండి, బంధుత్వం అంటే ఆ కుటుంబంతో మామైకమైనటువంటి వ్యక్తి డివిఎస్ రాజు గారు. వేట కూడా డివిఎస్ రాజు గారి కుటుంబం అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబానికి అత్యంత గౌరవం ఉన్నటువంటిది. అంచేతను మా పక్క ఊరే వారిది, అక్కడ సినిమాలు తీయటం, ఆ విధంగా నాకు ఆయనతోటి పరిచయాలు. చదువుకున్న రోజు ఆయన ఫ్యాన్ నేను. అంచేతను నేను పైగా ఏంటంటే ఆయనకి చాలా, నేను ఒక అవార్డు తీసుకుంటున్నానంటే నిజాం కాలేజీలో లా కాలేజ్ స్టూడెంట్గా ఉండి నేను ఇలా ఆహ్వానిస్తే డ్రెస్ తోటి వచ్చేసినటువంటి మేకప్తో వచ్చినటువంటి సందర్భం అది ఒకటే ఒకటి అండి ఎన్టీ రామారావు గారు. అది ఆ రోజున అవార్డు ఇచ్చారు నాకు. అది బహుశా బేబీ 1979 or 1980 బెస్ట్ ఆరేటర్గా నేను సెలెక్ట్ అయితే ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ తరఫున కంటెస్ట్ చేస్తే దానికి అవార్డు ఇచ్చారు. ఆ విధమైనటువంటి సంబంధాలు ఆయనతో నాకు ఉన్నాయి. అంచేతను ఆ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగిందండి. అడిగితే ఆయన చాలా విచిత్రమైన జవాబు ఇచ్చారండి. ఆ రోజు మేము పుట్టినరోజు అన్నారండి. నాకు యాక్చువల్గా ఏంటంటే ఆయన పుట్టినరోజు అది కదండి, మేలే వస్తుంది కాబట్టి. ఇదేంటండి మీరు ఇప్పుడు చెబుతున్నారేంటి పుట్టినరోజు అంటున్నారు ఏంటంటే, లేదు ఆ రోజు శ్రీరాముని రాముడు వారు పుట్టినరోజు, నేను రాముడు క్యారెక్టర్ వేసాను కాబట్టి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను పుట్టినరోజు అని అనుకుంటున్నాను అన్నారు. అంటే రాముడు పుట్టిన శ్రీరామనవమిని ఆయన సొంత బర్త్డేగా భావించినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నట్టే ఎన్టీ రామారావు గారు. అక్కడ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఏదైనా అంటే మాట మీద నిలబడినటువంటి వ్యక్తిని నేను ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను. కానీ అరుదైనటువంటి క్యారెక్టరు, రాజకీయాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు చూశాను, రాజకీయాల్లో పతనమైనటువంటి వ్యక్తులు చూశాను, కానీ ఇటు రాజకీయాలు ఇటు సినిమాల్లోనూ నీతి మీద నిజాయితీ మీద నిలబట్టే ఏకైక వ్యక్తి అటువంటి క్యారెక్టరే ఓన్లీ నందమూరి తారక రామారావు గారు. ఆయన మించిన క్యారెక్టర్ ఎవరు లేరు. ఆయన రాజకీయాల్లో అంత సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఎవరు లేరు. 9 నెలల్లో పార్టీ పెట్టి గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఒక్కరే. సినిమా రంగం నుంచి వచ్చినటువంటి 9 నెలల్లో జనతా పార్టీ కూడా 9 జయప్రకాష్ నారాయణ గారు, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారు 9 నెలల్లో జనతా పార్టీ గెలిచింది ఇందిరాగాంధీ మీద 1977. అది రిపీట్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారికి నిజంగా బతుకున్నా, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నా ఈ రాష్ట్రం విడిపోదండి. ఏంటంటే తెలుగుతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, తెలుగులో మమేకమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. తెలుగు అంటే భాషాభిమానం ఉన్నటువంటి వ్యక్తులు. అంచేత రామారావు గారు ఆ ఇంటర్వ్యూ ఇవ్వటం గొప్ప ఇంటర్వ్యూ అండి. అది మొట్టమొదటి మహానాడుకి ఆంధ్రప్రభలోనే ఒక సప్లిమెంట్ వేసాము. అది మొట్టమొదటి మహానాడు నిజాం కాలేజీలో గ్రౌండ్లో 10 April జరిగింది. నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది 2 April. దానికి సెక్కడ కూడా హెడ్డింగ్ కూడా నన్నే పెట్టమన్నారు రేవిక ప్రసాద్ గారు. పెడితే దానికి ఏం పెట్టానంటే నా పార్టీ బాక్స్ ఆఫీస్ హిట్ అని పెట్టాం. అంటే సినిమా డిగ్గా ఉండాలని నిజంగా బాక్స్ ఆఫీస్ పెట్టానంటే అయింది. అలాగా ఆయనతో కూడా ట్రావెల్ చేసి అన్నీ చూసినటువంటి ఆయన ఆయన అభ్యున్నతిని ఉత్తన్న పతనాలను చూసినటువంటి వ్యక్తిని నేనండి. ఆఖరి రోజుల్లో కూడా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆఖరి ఇంటర్వ్యూ కూడా నాకే ఇచ్చారు. నేను చూసినటువంటి అత్యంత గొప్ప వ్యక్తుల్లో అరుదైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు గారు సాటిలే అనేటువంటి వాడు. సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో ఆయనతో క్యారెక్టర్ సమానమైనటువంటి వాడు, మన ముఖ్యమంత్రి చేసినటువంటి వాడు, మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంపోజిట్ మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత విడిపోయినప్పుడు కానీ టంగుటూరు ప్రకాశం గారి తర్వాత నాకు నచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక్కరేనండి. అంత నిజాయితీ పరుడైనటువంటి, సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి, జీవితాన్ని సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి. అయితే నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది వచ్చారు ఆంధ్రరాష్ట్రంలో. అందులో దామోదర సంజీవ్ గారు, దళిత వర్గం నుంచి వచ్చినటువంటి అంత గొప్ప వ్యక్తిని ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి, నెహ్రూ గారితో సమానంగా ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన దళితులైనటువంటి దామోదర సంజీవయ్య గారు. అదేవిధంగా కర్నూలు నుంచి, అదే కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా నిజాయితీ పడ్డాడు. కుమార్తె పెళ్లి చేసుకోవడానికి ఆస్తి నమ్ముకున్నటువంటి వ్యక్తి అండి.
అటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. అటువంటి వ్యక్తులే కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ కూడా ఆంధ్రాన్ని తెలుగు వాళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుచేత గొప్ప వ్యక్తులతోటి సాన్నిహిత్యం ఉండటం వల్ల, గొప్ప వ్యక్తులతోటి తిరగడం వల్ల ఎవరంటే కృపాణి లాంటి వాళ్ళు, ఎన్జి రంగాలాంటి వాళ్ళు, అదేవిధంగా ఈవేళ మనకి భారత రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి అతి ఉన్నటువంటి వ్యక్తులు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈకె నయనార్ కానీ, ఈఎంఎస్ నంబుద్రిబాద్ కానీ, జ్యోతిబాస్ కానీ, ఈవేళ అక్కడ ఉన్న మాణిక్ సర్కార్ కానీ, ఒక త్రిపురలో ఆయనకి వేట వరకు బ్యాంక్ బ్యాలెన్స్ 5,000 ఉందండి ఆయన పేరుని. అదే మన పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసిన లింగస్వామి, ఆయన వేట కూడా బుల్లెట్ మీద వెళ్తారు. నో సెక్యూరిటీ అండి. ఇలా అరుదైనటువంటి వ్యక్తులు అలా నవీన్ పట్నాయక్, బిజు పట్నాయక్ గారు అబ్బాయి, ఈవేళ కూడా ఆయన 8 సార్లు 9 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. గొప్ప క్యారెక్టర్స్ అండి ఇవన్నీ మనకి. కానీ ఈవేళ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ వస్తున్నటువంటి ఈ ప్రస్థానంలో మళ్ళీ నేను అటువంటి నీతి నిజాయితీ పరులుగా ఉంటాను, నా పార్టీని ఆ స్థితికి తీసుకెళ్తానటువంటి చెప్తున్నటువంటి వ్యక్తి మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉందండి, రెండు రాష్ట్రాలు ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఇమేజ్ ఉంది. ఎందుకంటే తను చెప్పింది చేస్తాడన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ ఆయన ఆయనతో కలిసి ట్రావెల్ చేసి ఏదైతే చిరంజీవి గారితో పార్టీ పెట్టడం ప్రజారాజ్యం, ఆ పార్టీని మనం చూసాం, దాన్ని బహుమతి ఎలా నడిపించాడో కూడా ప్రజలందరూ చెప్పుకున్నారు. అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ గారి వల్లే ఆ పార్టీ అలా అయిపోయిందనేటువంటి కామెంట్ కూడా ఆ రోజుల్లో వచ్చింది. కానీ ఎంతవరకు అది జరిగినటువంటిది ఎప్పుడు కూడా వాడు చెప్పాలి. వాడు చెప్పిన దానికంటే వాడు నిజాయితీ పనులు కాబట్టి చెప్తే, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక సినిమా కుటుంబం కాబట్టి ఉన్నది. అది రామంగయ్య గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారండి, ఒక మంచి నిజాయితీ ఉన్నటువంటి పార్టీలో నుంచి వచ్చినటువంటి వారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆయన చాలా పార్టీ ఏదైతే ప్రజా సంఘాలు ఏవైతే ఉంటే ఆ సంఘాలు పనిచేసినటువంటి, ఆ విధమైనటువంటి నాటకాలు వేసినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ కోసం. అది ఆ చేత ఏంటంటే బళ్ళారి రాఘవ గారితో తిరిగినటువంటి వ్యక్తి. ఇలాగ ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కుటుంబ నేపథ్యం గొప్ప నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే యువకుల్లో ఒక ఇమేజ్, ఒక వేవ్ ఉందండి, ఒక గొప్ప వేవ్ ఉంది అక్కడ. ఎంచేతంటే యూత్ వేళంతా కూడా అటు టర్న్ అయ్యి ఉన్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం ఉంది, అలాగే మహేష్ బాబు అంటే అభిమానం ఉంది. వీళ్ళందరూ కూడా కలిసినటువంటి ఒక ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ కనుక నిజంగా పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే అన్నింటికి కొట్టేస్తారనేటువంటి ఒక టాక్ నేను ఈ మధ్యన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర దేశంలో పర్యటించినప్పుడు కానీ, ఇతర ప్రాంతాలు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎవరిని అడిగినా వీళ్ళ ముగ్గురు కలిస్తే కొత్త పార్టీ వస్తుంది, కొత్త పార్టీ రావాలి, యువకులు రావాలి, యువకులు ఉన్నటువంటి పార్టీ గెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వేళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యువకుల్లో ఒక వదిలినటువంటి ఎవర్షన్ వచ్చింది కాబట్టి, ఉద్యోగాలు లేవు కాబట్టి, అన్ని రకాలుగానే ఆంధ్రదేశం నాశనం అయిపోయింది కాబట్టి, ఒక కొత్త పార్టీ రావాలి, కొత్తగా నిజాయితీగా రామారావు గారిలాగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి రావాలనేటువంటి ఆ యొక్క యాంగిల్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద, జూనియర్ ఎన్టీఆర్ మీద జనానికి ఒక నమ్మకం ఉంది. అంటే సింగిల్గా పవన్ కళ్యాణ్ ఒక్కడ వస్తే ప్రజలు నమ్ముతారు? రాదండి, రాదు. ఆయన ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది, ఆయన్నే ఓడించారు. ఆయనకి సంబంధించినటువంటి వర్గం ఓడించింది అక్కడ. అంటే భీమవరంలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ చూసాం. అదేవిధంగా 2 చోట్ల పోటీ చేసినా 2 చోట్ల ఓడిపోయాడు ఆయన. అంచేత ఏంటంటే ఏ వ్యక్తి కూడా వ్యక్తిగా వస్తే గెలిచే పరిస్థితి వేడ ఆంధ్ర రాష్ట్రం లేదండి. తెలుగుదేశం కూడా గెలవదండి, ఎందుకంటే తెలుగుదేశం కూడా కలవాలి వీళ్ళందరినీ. తెలుగుదేశం చాలా పెద్ద అపవాదం ఉంది జూనియర్ ఎన్టీఆర్ని గెలిచేశారని. జూనియర్ ఎన్టీఆర్ వేళ అమిత్ షా లాంటి వాళ్ళతో కలిసినటువంటి సార్, అమిత్ షా గారే పిలిపించుకున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక ఇదంతా రాజకీయాల్లో స్ట్రాటజీ అండి, టెక్నిక్. అంటే జూనియర్ ఎన్టీఆర్ మాతో ఉన్నాడు, మేము పిలిస్తే వస్తున్నాడు అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందుచేత ఏంటంటే వాళ్ళ పార్టీకి ఏంటంటే నమ్మకమైన వ్యక్తులు అక్కడ లేరు. అందరి మీద ఏదో ఏదో ఎలిగేషన్స్ ఉన్నాయి. అక్కడ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా కుమ్ముక్కు అయిపోయారు అధికార పార్టీతో. అటువంటి అపవాదు సర్వత్రా వ్యాపించింది. ఇదే ఒక చోట ఉన్నటువంటి ఇది టాక్ కదండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అంచేత నిజాయితీ పడినటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాలి. అది అంచేతనే వాళ్ళు వేట ప్రారంభించారు. ఆ వేటలో వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో కలవటం జరిగింది. అదేవిధంగా బీజేపీతోటి ట్రావెల్ చేయడం కోసం ముందే ఒప్పందం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తోటి. ఇలా టీడీపీ ఒక వారు నిజంగా అక్కడ ఉన్నట్టు వైసీపీని ఓడించాలనుకుంటే ఈ శక్తులన్నీ ఏకమైతే తప్ప అక్కడ గెలవటం కష్టం అండి. ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్గా పెర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎలా చీలిపోయి ఉన్నాయటువంటి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందనేటువంటి, గ్రౌండ్ లెవెల్లో రియాక్షన్ ఉండొచ్చు కానీ ఓటింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు మనీ ప్రభావం ఎక్కువ ఉంది, కులం ప్రభావం ఎక్కువ ఉంది, ఈ ప్రభావాలన్నింటి మధ్య ఏ విధంగా బయటపడతారనేటువంటిది మనం చూడాల్సినటువంటిది ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కంగారు తొందరపాటుతో చర్యలతోటే ఇదివరకు పవన్ కళ్యాణ్తో కూడా పొత్తు పెట్టుకుంటే 18 లక్షల ఓట్లు వచ్చి ఉండేవి. మైనస్ ఓన్లీ 4 లాక్స్ ఓట్సే వైసీపీకి ఇద్దరికీ కూడా.
ఒక్క 4 లక్షల ఓట్లతోటే మొత్తం సీట్లన్నీ కూడా ఆయన పట్టిపోయాడు, 151 సీట్స్ కూడా. అంచేతను ఈవేళ ఆంధ్రరాష్ట్రంలో కింది వర్గాల్లో చాలా మార్పు వచ్చింది, బీసీ వర్గాల్లో మార్పు వచ్చింది, ఉన్నత వర్గాల్లో ఎలాగ మారిపోయారు. వాళ్ళెవరు కూడా ఈవేళ ఒక కులానికో ఒక మతానికో సంబంధించలేరు. రాష్ట్రం బాగుపడాలి అనేటువంటి ఏకాగ్ర ధ్యేయంతో ప్రజలందరూ ఉన్నారు. దానికోసం ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కృషి చేస్తున్నారు, అలాగే టీడీపీ కృషి చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో కలుస్తారో వాళ్ళు గెలుస్తారండి. ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయింది, ప్రజారాజ్యంతో కలవక తెలుగుదేశం పోయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో, అది పక్కన పెట్టండి, అప్పుడు ప్రజారాజ్యం లేదు. తర్వాత 2009లో వచ్చినటువంటి ఎలక్షన్స్లో ప్రజారాజ్యం సొంతంగా పోటీ చేసి తెలుగుదేశం పోయింది. 2014లో తెలుగుదేశంకి ఇతరత్ర అప్పుడు ఇంత వైసీపీకి స్ట్రాంగ్గా లేదు కాబట్టి, అది గ్రౌండ్ లెవెల్లో ఉంది కాబట్టి దగ్గర దగ్గరగా వచ్చి ఓటమికి దగ్గర దగ్గరగా వచ్చి గెలిపొందింది. అంచేత ఏంటంటే 2019లో ఒక తప్పు జరిగింది, పవన్ కళ్యాణ్ కలుపుకోవటం వల్ల. ఈవేళ ప్రజలందరికీ శిక్ష చేశారు వీళ్ళందరూ కలిపి. అంచేత అక్కడ రాష్ట్రం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితి అంటే అది కాదు, అధికారాన్ని కాదు, అభివృద్ధి లేదు, మూడు రాజధాని ఒక గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అక్కడ మూడు ముక్కలాట జరుగుతుంది. వీటిలన్నింటినీ నుంచి ప్రజలను మళ్లించాలంటే ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఒక కరెక్ట్ రోడ్లో కరెక్ట్ డైరెక్షన్లో ఎవరైతే తీసుకెళ్తారో ఆ పార్టీ సక్సెస్ అవుతుందండి. అన్ని పార్టీలు కలిసి ఒక ఏ విధంగా అంటే పాండవులు ఐదుగురే ఉన్నా కౌరవ సైన్యాన్ని ఓడించగలిగారు. అది అటువంటి ఎక్స్పెరిమెంటు మళ్ళీ ఒక రాష్ట్రంలో జరుగుతోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అమిత్ షా గారు ఆయన కూడా ఆయన ఒక ట్రయల్ స్టార్ట్ చేశారు. అంచేతను ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయా, పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కలుస్తారా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కలుపుకుంటారా, ఇక్కడ ముఖ్యమంత్రులు పక్కన పెట్టాలండి, ముఖ్యమంత్రి సీట్ అలా ఖాళీ ఉండాలి, ఖాళీ ఉంటేనే జనం ఓట్లేస్తారు, ఖాళీ ఉండాలి, ఎవరో ఒకరు డిక్లేర్ చేయాలి, ఈయన గొప్ప అభివృద్ధి నాయకుడు, ఈయన ఉన్నప్పుడే రాష్ట్రం బంగారు భవిష్యత్తుగా ఉంది, ఈయన లేకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతున్నటువంటి కాన్సెప్ట్ నుంచి బయటపడాలి. అటువంటి బయటపడినప్పుడు తప్పనిసరిగా మనం ఎన్ని భారతదేశం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అంచేత బీజేపీ అంత తక్కువగా అంచనా వేయటానికి వెళ్ళలేదండి. బీజేపీ స్ట్రాటజీ చాలా అద్భుతమైన స్ట్రాటజీ. వాళ్ళు ఏదో అద్వానీనే కొట్టగలిగారు, మురళీ మనోహర్ జోషి గారిని పార్టీ ఫౌండర్స్నే కొట్టగలిగారు, వెంకయ్య నాయుడు గారు అటు సౌత్ ఇండియాలో టాల్వర్ట్స్లో ఉన్నటువంటి ఆయన్ని కూడా దెబ్బతీయగలిగారు రాజకీయంగా. అంచేతను బీజేపీ స్ట్రాటజీ గుజరాత్ స్ట్రాటజీ. గుజరాత్ అంటే భారతదేశం, భారతదేశం అంటే గుజరాత్ అనేటువంటి కాన్సెప్ట్లోకి వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి దాని నుంచి ప్రజల యొక్క అభివృద్ధి కోరేటువంటి పార్టీలన్నీ కలిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారు. కానీ ముఖ్యమంత్రి సీటు అది కోటా సీటు కాదు, అది రిజర్వ్ సీట్. అది ఎవరు గెలిపించగలుగుతారో, ప్రజలు ఎవరైతే ఇంట్రెస్ట్గా చూపిస్తారో, ప్రజలు ఎవరైతే వాళ్ళు యొక్క నిర్ణయిస్తారో వాళ్ళకే దక్కాలి తప్ప, అది మేము రిజర్వ్ చేసుకున్నాం అది మా సీటు అంటే దాని గురించే మనం అక్కడ 2 సార్లు తెలుగుదేశం ఓడిపోవడం జరిగిందండి. అది చేతనే ఏంటంటే ఈసారి విశాలమైనటువంటి భావంతో రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఈవేళ వృద్ధుల రాష్ట్రం కింద మారిపోయిందండి. అక్కడి నుంచి ఒకప్పుడు తెలంగాణ వలసలు ఉండేవి, ఈవేళ భివాండిలో కానీ మహారాష్ట్రలో కానీ అలాగే సూరత్లో కానీ ఎక్కడ చూసినా ఒకప్పుడు తెలంగాణ వీళ్ళకి కార్మికులే ఉండేవారు, ఈవేళ కూడా అక్కడ వాళ్ళే డామినేట్ చేస్తారు. ఈవేళ అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు నాకు తెలిసి చాలామంది మైగ్రేట్ అయిపోయారు ఇక్కడ, ఎంతోమంది అక్కడ అభివృద్ధి చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు, అక్కడ భూములు కొన్నటువంటి వ్యక్తులు, విశాఖపట్నం కొను అమరావతి ప్రాంతంలో కొన్నటువంటి వాళ్ళు, అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఇండస్ట్రియలిస్టులు, అలాగే ఎంతోమంది బయట నుంచి వస్తాను అనుకున్నటువంటి వాళ్ళు కూడా స్టాప్ అయిపోయింది కాబట్టి, అక్కడ ఒక రాజ్య వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి, రాజ్యం అనేది లేదు కాబట్టి, అంచేత ఈవేళ ప్రజలంతా కూడా ఒక నిర్ణయంలో ఉన్నారు కాబట్టి, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకుని వీళ్ళందరినీ కలిపే బాధ్యత ఆయన మీద పెట్టుకుని చేస్తే అక్కడ మరలా వస్తుంది, లేకపోతే మళ్ళీ అదోగితే తప్ప ఆ దుస్థితి నుంచి రాష్ట్రపతి రక్షించాల్సిన బాధ్యత ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. ఆయనకి ఆ నేపథ్యం ఉంది, ఆయనకి ఎదంగా కమ్యూనిటీ ఉంది, ఆయన యూత్ ఉన్నారు. అంచేత ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాష్ట్రాన్ని ఆలోచించి రాష్ట్ర గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి ఓ చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ కోసం, మరొకరి కోసం, చిరంజీవి గారి కోసం, ఎవరి కోసమో కాకుండా ప్రజల కోసం, రాష్ట్ర తెలుగు ప్రజలు చిన్నాభిన్నం అయిపోయి గత 100 సంవత్సరాలుగా మద్రాస్ కాంపోజిట్ స్టేట్లో ఉన్నాం మనం. కాంపోజిట్ స్టేట్ నుంచి కర్నూలుకి తీసుకొచ్చారు, కర్నూలు నుంచి తెలంగాణలోకి వచ్చారు, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రకి పోయాం. ఆంధ్రలో రాజధాని లేనటువంటి పరిస్థితి 100 సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా రాజధాని అటువంటి యాత్ర ఏదైతే మొదలైందో అమరావతి నుంచి అరసేలు వరకు, దాన్ని ఎండింగ్ స్టేజ్లో కానీ మరో స్టేజ్లో కానీ ఈ నాయకులంతా వెళ్ళి అన్ని పక్షాల వాళ్ళు వెళ్ళి దాన్ని సపోర్ట్ చేస్తే తప్పకుండా
పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జెండా పైకప్రాజ్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో మహాభారత యుద్ధంలో జెండా పైకప్రాజ్ అనేటువంటి ఆంజనేయ స్వామి దానికి నాయకత్వం ఇచ్చాడు కాబట్టి ఆంజనేయ స్వామి పేరులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి నమ్మినటువంటి చిరంజీవి గారి కుటుంబం అంచేతన ఏదంటే ఆ విధమైనటువంటి ఆ యొక్క సినిమాటిక్ ఏదైతే ఉన్నదో ఆయన నీట్ చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజల అభిప్రాయం యూత్ అభిప్రాయం నేను ఎంతోమంది యూత్తో కూడా పర్టికులర్ కమ్యూనిటీతో ఉన్న సంబంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి అభిప్రాయం ఇప్పుడు అంతా కలవాలి కలిస్తేనే అక్కడ